జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడు సీఎం జగనేనని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అంటున్నారు. తమ ఆరోగ్య రక్షణ కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పాలకోడేరు నుండి అందిస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కూడా రెండో దశ కూడా ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ఈ రోజుకి సంబంధించి ఈ ఆరోగ్య సురక్ష 2.1 కూడా శ్రీకారం చుట్టారు. ప్రస్తుతానికి మనం ఉండి నియోజకవర్గం ఉన్నటువంటి పాలకోడేరులో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి చూస్తే కనుక జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి కూడా పుట్టిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వారు వచ్చిన వారు ఉన్నారు. వీరితో మాట్లాడడం, అమ్మ చెప్పండి గతంలో ఎలా ఉండేది పరిస్థితి, వైద్యం పరంగా ఇలా ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉందండి. మాకు జగన్ గారు బాగానే చూస్తున్నారండి. అన్నీ మాకు ఇంటికి అందిస్తున్నారండి. అన్నీ బాగానే చూస్తున్నారు. మా గ్రామంలో ఉన్న పేషెంట్ గారు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారండి. బాగానే చూస్తున్నారండి. అన్నింటికి మాకు క్యాంప్ పెట్టారు. డాక్టర్ గారు కూడా మందులు అవి చూసి మా పరిచేసి అని చేసి అమ్మ భీమవరం రండి కళ్ళు చూడుతానన్నారండి. కళ్ళు చెక్ చేశారండి. గుండె చెక్ చేయించుకున్నాను. భీమవరం అమ్మ శుభ్రంగా చూస్తామన్నారు. బాగా చేశారండి. ఇది పెడతాం చాలా మంది కూడా చూపించుకుంటాకు వచ్చారండి. దూరం వెళ్ళాక వెళ్ళని వాళ్ళు చాలా మంచి పని చేశారండి. జగనన్న గారికి చాలా వందనాలండి. మా గ్రామంలో ప్రెసిడెంట్ గారికి ఆయనకి కూడా చాలా వందనాలండి. బాగుందండి. ఫ్రీగా డబ్బులు లేకుండా ఏం లేకుండా మాకు ఫ్రీగా చూడటంలో చాలా మంది డబ్బులు లేక చూపించుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు చూపించుకుంటాకే ఫ్రీగా పెట్టిన వల్ల అందరూ చూపించుకుంటున్నారండి. ఇప్పుడు ఏంటంటే మా కోసం డాక్టర్లు వెయిట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళకి ఎంతో అనుకూలంగా మా చేరువ చేశారండి. అప్పుడు మేము డాక్టర్ల కోసం వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు ఒక రకం కాదండి. గుండెకి, కళ్ళకి, బీపీ షుగర్లు కూడా ల్యాబ్లకి వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉండేది. ముసలోళ్ళు వెళ్ళగలరు, వెళ్ళలేరు. ఇప్పుడు ఏంటంటే మా వాలంటీర్లు కూడా దగ్గరుండి తీసుకొచ్చి చేయించడం, చూపించడం, డాక్టర్లు కూడా మాకు అందుబాటులో ఉంచడం అనేది చాలా సంతోషకరంగా ఉందండి. లాస్ట్ టైం చూపించుకున్న వాళ్ళు మరీ ఇంకొకసారి స్పెషలిస్ట్ వైద్యులతో చూపించుకోవాలనుకున్నా, లాస్ట్ టైం మిస్ అయిన అటువంటి వాళ్ళు ఊళ్ళెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ పొట్టు బాగా మనకి ఈ క్యాంప్ అనేది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే ఒకే నెలలో అన్ని గ్రామాలకు చేసాం. ఇప్పుడు ఏంటంటే వారానికి ఒక ఊరు విలేజ్లో మేము ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. దాదాపుగా 6 నెలల వరకు కూడా ఈ మండలం మొత్తంలో అన్ని గ్రామాలు మేము కవర్ చేస్తాం. పేదల ఆరోగ్యానికి సంబంధించి ఇంత ప్రత్యేకమైనటువంటి క్యాంపులు పెట్టి 14 రకాల టెస్టులతో కూడా 4 రకాల స్పెషలిస్ట్ వైద్యులతో తీసుకొచ్చి వైద్యం అందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి వీరు కూడా స్పష్టం చేసే ప్రశ్న కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, పాలకోడేరు నుంచి.